హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదండి, ఫుల్ రెయిన్ సీజన్ కదా. ఇప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది, విపరీతమైన గాలి, వర్షం ఎలా పడితే అలా ఉందండి. కదా ఇంత వర్షంలో ఇంత గాలిలో చూడండి, అక్కడ చిన్న ఆవు ఉంది, చిన్నది, పాపం అది వర్షంలోనే మేత వేస్తుంది. ఎగ్జాక్ట్గా టైం అయితే 5 అయిందండి టైము. 4కి స్టార్ట్ అయింది వర్షం, ఎక్కడ ఆప్టింగ్ లేదండి. డే అంతా కురుస్తూనే ఉంటుంది. చూడండి వెదర్ వ్యూ అయితే చాలా బాగుంది కదా అని తీసాను. చూడండి మీకు చినుకలు కనిపిస్తున్నాయండి. సౌండ్ విపరీతమైన గాలి, టప్పని వర్షం సౌండ్. ఇక్కడ మేమున్న చోట బయట వెదర్ అయితే ఇలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాజు టమాటా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఉల్లిపాయలు పెద్ద సైజు 1½, పెద్ద సైజు టమాటా 1, పచ్చిమిర్చి, అలాగే దంచినటువంటి వెల్లుల్లి 4, ఉప్పు, కారం, ఆయిల్, వెన్న అండ్ కాజు. సో ముందుగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని మగ్గించుకుంటున్నాను. ఫస్ట్ నా దగ్గర బటర్ లేదు, అంటే వెన లేదు, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, వేస్తున్నాను అన్నమాట ఒక్కసారిగా. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6 అయిందండి, కానీ వర్షం పడుతూ ఉండగానే బాగా మేఘం మూసేసిందండి, కారు చీకటి అయిపోయినట్టు అయిపోయింది అనమాట. వెదర్ బాగా చీకటిగా అయిపోయింది టైం వెదర్ అయితేనే. చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయి కదా, ఇది హై ఫ్లేమ్లో ఉంచుకునే చేయాలండి. ఉల్లిపాయలు మగ్గించుకునేటప్పుడు, ఉల్లిపాయలు మగ్గేటప్పుడు యాజ్ యూజువల్లీ కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా త్వరగా మగ్గుతాయి అన్నమాట. మనం గరిటెతో ఆప్టింగ్ లేకుండా అలాగా కదుపుతూ ఉండటం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు మాడకుండా ఉంటాయి, అలాగే ఉల్లిపాయలు ఉండేటువంటి వాటర్ కూడా త్వరగా రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటో అని చెప్పాను కదండి, అది ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు అది మగ్గేంత వరకు వేస్తూనే ఉంటా, వేస్తున్నమాట. ఇది చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ మీకు ఎంతమందికి వచ్చానో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, అలాగే ఎవరికైనా రాకపోతే కనుక ట్రై చేయండి. కాజు చూపిస్తున్నాను కదండి, ముందే ఒక 1½ గంట ముందు వాటర్లో వేసుకుని నానబెట్టుకున్నాను అనమాట. ఇలా నానబెట్టడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి జీడిపప్పుని వాష్ చేసిన తర్వాత నానబెట్టి ఉంచుతాం కదండి, ఆ వాటర్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకి. చూడండి ఇలాగా ఒక 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే టమాటాలు ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గిపోతాయండి. అయిపోయినాయి కదా ఇప్పుడు మగ్గడం అనేది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, ముందు కొద్దిగా నేను సాల్ట్ వేసేసాను కదండి. ఇప్పుడు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చూడండి ఆయిల్ అనేది కొద్దిగా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ ఈ 3 వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా ఒకసారి
తిప్పుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా చూసుకోవాలి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, పక్కన మా చిన్ని బాబు గారికి అండి, మా తేజులకి పాలు మరగబెడుతున్నాను, పాలు కాస్తుందన్నమాట. మా అబ్బాయి నన్ను కదిపేస్తున్నాడు, సారీ అండి. ఊపు, ఇది కెమెరా ఊగిపోతున్నందుకు ఏం అనుకోవద్దు. చూడండి, నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను, మంచి కుక్ అవుతుంది. స్మెల్ అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, మంచి అరోమా. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకున్నాం కదండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం తరిగినటువంటి కొద్దిగా కొత్తిమీర వేసుకుని గరిటతో ఒకసారి అటు ఇటు కలిపెడుతూ ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నానండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది, చాలా అంటే చాలా చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు అలా చేస్తున్నట్లయితే కనుక నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి.